తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి ప్రధానంగా మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోర్ నడుస్తుందని చెప్పాలి ఓకే భారతీయ జనతా పార్టీకి జనసేన సపోర్ట్ చేస్తదా లేదనేది ఒక విషయం అదే నేపథ్యంలో కేసీఆర్ గారు చేస్తున్న సుడిగాలి పర్యటనలో ఆయన వ్యాఖ్యలు గాని లేదంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా ఆయన మధ్యన విమర్శించడం మొన్నటి వరకు కేటీఆర్ భారతీయ జనతా పార్టీని విమర్శించిన కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ చేస్తున్న సుడిగాలి పర్యటనలో భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీనే విమర్శించడం ఆపదమొక్కుల పార్టీలు అంటూ ఆ పార్టీని విమర్శించడం వాటిని ఎవరు పట్టించుకోవద్దు అనడం మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ తెర వెనక సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ కు అనేది నిజమన్నట్టుగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు లేదంటే కావాలనే బీజేపీ మీద విమర్శలు చేయట్లేదా బీజేపీని పట్టించుకోవట్లేదా ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాలు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం రూట్ ఏమన్నా మారుతున్నట్టు కనిపిస్తుందా సార్ కేసీఆర్ వచ్చిన తర్వాత మొన్న వరుసగా నిన్న అనుకుంటా సిరిసిల్లలో కానీ అక్కడ కానీ వరుసగా సిద్దిపేటలో కానీ ఆయన మాటలు చూస్తే ఎక్కడ ఆయన ప్రసంగం అంటే ఆయన తక్కువగానే చేసి వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కడ బీజేపీని విమర్శించట్లేదు కేసీఆర్ రాకమున్నంత వరకు కేటీఆర్ ఎక్కువ బీజేపీని విమర్శించారు కాంగ్రెస్ని కూడా విమర్శించారు ఈయన కంప్లీట్గా కాంగ్రెస్నే టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు మారుతుందా ఏమన్నా పొలిటికల్ సినారీ అక్కడ జనంలోకైతే వెళ్ళిపోయింది ఆ పాయింట్. ఒకటి కవితది అంత పెద్ద ఎత్తున రచ్చ చేసి ఎప్పుడైతే అకస్మాత్తుగా కవిత అరెస్ట్ ఆగిపోయిందో అందు కూడా అన్నిసార్లు ప్రశ్నించి చివరి నిమిషంలో ఆగిపోయేటప్పటికీనే తెర వెనకాల ఏదో జరుగుతుంది అన్నటువంటి సంకేతం జనంలోకి వెళ్ళింది. దాన్ని పరిష్కరించుకోవడం భారతీయ జనతా పార్టీ వాళ్ళ వల్ల కాలేదు. సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు రేపు మాపు అరెస్ట్ చేసేస్తారన్నటువంటి దశ నుండి అసలు ఏమీ లేని దశకి రావటం అదేమంటే మధ్యలో అదేదో ఒక చిన్న స్టోరీ తయారు చేశారు. అది స్టోరీ అనాలా లేకపోతే నిజమో తెలియదు. ఎవరో అందులో ఉన్నటువంటి ఒక అధికారిని అరెస్ట్ చేసింది సిబిఐ ఈడీలో ఉన్నటువంటి అధికారిని. ఎందుకు అంటే కోటి రూపాయలు లంచం తీసుకున్నారు ఈకి కుంభకోణం కేసులోని తీసుకుని వాళ్ళు కావాలని చెప్పి ఫర్దర్ స్టెప్ చేయకుండా ఆగారు. అంటే ఈడీ వాళ్ళని కూడా కొనేసింది కవిత అన్నటువంటి పాయింట్ని అనేసి మళ్ళీ ఆగిపోయారు. ఎందుకంటే ఈడీని అయితే కొనగలిగారంటే ఈడీ మీద విశ్వసనీయత పోతుందని అది బీజేపీకి రెంటికి చెడ్డ రేవడైంది ఆ పాయింట్లో. రెండవది ఎప్పుడైతే బండి సంజయ్ని తీయడం ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఫార్ములాని ఫస్ట్ టైం క్యాస్ట్ ఈక్వేషన్ ఫార్ములా పాటించింది భారతీయ జనతా పార్టీ. అంతకుముందు అంతా కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చినటువంటి స్టేజ్ నుంచి వెంకయ్య నాయుడు హరిబాబు ఇట్లాంటి దశ నుంచి తర్వాత బీసీ అని లక్ష్మణ్ అని కిషన్ రెడ్డి అని ఇట్లాగా అన్ని కులాలకి ఇచ్చుకుంటూ వచ్చింది. కానీ 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ రెండు రాష్ట్రాల్లో చాలా గట్టిగా తయారవుతున్న దశలో ఇంతకాలం ఏ కులాల వాళ్ళైతే అవకాశాలు పొంది ఎవరికైతే లేవో వాళ్ళు అంటే కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం అన్నటువంటిది దశాబ్దాలుగా వాళ్ళకి అందని ద్రాక్ష పండులాగానే ఉండిపోయింది. వాళ్ళని రెండు రాష్ట్రాల్లో క్రోడీకరించుకునేందుకోసం వేసిన ఎత్తుగడే ఆంధ్రప్రదేశ్లో కన్నా లక్ష్మీనారాయణ, ఆయన దించాక సోమవీరా, అటు పక్కన అప్పటిదాకా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని పక్కన పెట్టి తీసుకొచ్చి బండి సంజయ్కి ఇచ్చారు. అటు 300 కాపు, ఇటు ఒరిజినల్ కాపు, అంటే ఇద్దరు కాపులు. ఈ కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. అదే రూట్లో ఆ వ్యూహమే పనిచేసుకుంటూ వెళ్ళింది. బండి సంజయ్ కూడా మాస్క్ రావడం, అటాకింగ్ నేచర్తో ఉండటం ఇదంతా. అయితే అకస్మాత్తుగా బండి సంజయ్ని పక్కన పెట్టారు. అంటే జనంలోకి సంకేతం ఏం వెళ్ళిందంటే కాపు అని కాదు, బండి సంజయ్ని పక్కన పెట్టడం అనే పాయింట్లో రెండు కోణాల్లో దెబ్బతిన్నది, రెంటికి చెడ్డరేవడైంది. ఒకటి ఇదేంటి, రెండు బండి సంజయ్ని తీయడం కోసం ఇక్కడ సోమవీరాజును కూడా తీశారు. దాని సంకేతం ఏం వెళ్ళింది, రెండు రాష్ట్రాల్లో కాపులను వదిలేశారు అన్నటువంటిది. అది పవన్ కళ్యాణ్ కోసం అని అనుకోలేదు వాళ్ళు. పవన్ కళ్యాణ్కి వెసులుబాటు ఇవ్వడం కోసం అన్న పాయింట్ అయినా వాళ్ళు జనంలోకి తీసుకెళ్ళి ఉండాల్సింది. అది తీసుకెళ్ళలేకపోయింది, అది ఒక ఫెయిల్యూర్ అయింది. కాపు సామాజిక వర్గంలో ఒకప్పుడు బలమైన పునాది, రెండుసార్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది కాపులు ఉన్న ఏరియాలో బలంగా, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, అట్లాంటిది అయింది. రెండవది రెండు రాష్ట్రాల్లోనూ బలమైనటువంటి పార్టీలలో బలమైన సామాజిక వర్గాల వాళ్ళనే తెచ్చిపెట్టింది. ఆంధ్రాలో తెలుగుదేశానికి సంబంధించిన కమ్మ సామాజిక వర్గం బలమైంది అనుకుంటే పురంధేశం తీసుకొచ్చి అదే సామాజిక వర్గం ఆమెను పెట్టడం, అక్కడేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి పక్కన ఉంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని తెచ్చిపెట్టడం, క్యాస్ట్ ఈక్వేషన్స్ మొత్తం డిస్టర్బ్, అసలు ఏంటనేది అర్థం కాల, ఈవెన్ పార్టీ కేడర్కే అర్థం కాల. ఈ దశలో మొన్నటి దాకా వరుస విజయాలతో ఉండి ఊపు మీద ఉన్నటువంటి పార్టీ ఒక్కసారి చతికిలబడింది.
ఇదంతా జనాలకు ఏమని వెళ్ళింది సంకేతం, అది కాంగ్రెస్ మౌత్ పబ్లిసిటీ అనుకుంటున్నారు కానీ కాదు. జనం ఇప్పుడు ఏమిటి, సోషల్ మీడియా కారణంగా చర్చ ఎక్కువ నడుస్తుంది. ఈ చర్చలో వాళ్ళకే అనిపించింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని దేశంలో ఈ ట్రిప్ గట్టిగా రావాలనుకుని కాంగ్రెస్ ఒక జట్టు కట్టేసింది ఐఎన్డీఏ. దానికి జవసత్వాలు ఇచ్చేందుకు మన కర్ణాటక ఎన్నికలు పనికొచ్చినాయి. కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలి అంటే ఇక్కడ కాంగ్రెస్ని గెలవనీయకుండా ఉంటే చాలు, మనం ఓడిపోయినా పర్లేదు అనే ఫీలింగ్కి భారతీయ జనతా పార్టీ వచ్చింది. అందుకే ఉన్నట్టుండి తనని తాను పొడుచుకుంటోంది అనే ఫీలింగ్ జనంలోకి వెళ్ళిపోయింది. కాదు అని వీళ్ళు చెప్పాలి అంటే ఆ స్థాయి దూకుడు లేదు. వచ్చి లీడర్లందరూ తిరుగుతుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మహా పవర్ఫుల్ లీడర్లే ఉన్నారు. ఒక ఈటెల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి, రఘునందన్ రావు, అందరూ వాక్కు మంచి పవర్ఫుల్ వాళ్ళు, స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, ఇన్డెప్త్ గా మాట్లాడగలిగిన వాళ్ళు, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి. కానీ అదేదో అంటారు కదా, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉండాలి, ఇక్కడ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. వీళ్ళు అణిగిమణిగి ఉండిపోతాం, రాజకీయాల్లో అణిగిమణిగి ఉంటే కుదరదు కదా, ఎగిరెగిరి పడట్లే. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్కసారిగా ఊహించని హైప్ వచ్చింది. దుబ్బాక కానీ లేదంటే హుజురాబాద్ మన ఈటెల రాజేందర్ గెలుపు మునుగోడు తర్వాత ఒక్కసారిగా అది పడిపోయింది. ఓటమి పాలయ్యామని డేలా పడ్డారా, లేదంటే నిజంగానే బీఆర్ఎస్ కు బీజేపీ బి టీమ్ అనే ప్రచారం ఏదైతే జరిగిందో దానికి నిజంగా స్టిక్ ఆన్ అవుతుందా, ఏదో జరుగుతోంది అనేది ఏం జరుగుతుంది? నేను అంటుంది అదే, ఇక్కడ అధిష్టానం ఉన్నటువంటి బండి సంజయ్ని తీయడంతో జనాలకు ఏం సంకేతం వెళ్ళిందంటే, కాంగ్రెస్ ని దెబ్బ కొట్టడం కోసం బీఆర్ఎస్ గెలిచినా పర్లేదు అనుకుంటున్నారు, అందుకోసం తమ పార్టీని ఇప్పుడు, ఎందుకంటే ఇది పోటీ చేస్తే ఖచ్చితంగా ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది, ఇది గెలవదు. కానీ సెకండ్ ప్లేస్ కు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ దెబ్బ కొట్టడానికి బీజేపీ వ్యూహం అనుకుంటే బీఆర్ఎస్ ఎందుకు తగ్గుతుంది, బీఆర్ఎస్ ఎందుకు బీజేపీ విషయంలో వెనక్కి తగ్గింది, ఎందుకు బీఆర్ఎస్ బీజేపీకి పాజిటివ్ గా మారుతుంది? సీన్ అర్థం చేసుకుంది కదా అది, దానివల్ల అర్థం చేసుకుందా, వీళ్ళిద్దరి మధ్య అన్న తెర వెనక అండర్స్టాండింగ్స్ అనేది జరిగినాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతోనైనా అక్కడ వీళ్ళతోనైనా తెర వెనకాల చేయడానికి ఏముండదు, ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు, తెర వెనక కదలేం నడవు బేసిక్గా, అంచనా లెక్కనే నడుస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రిందటిసారి పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎందుకు అకస్మాత్తుగా స్టాండ్ తీసుకుని విడిగా పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీ గెలవాలన్నటువంటి ఆలోచన, లేకపోతే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళొచ్చు కదా, భారతీయ జనతా పార్టీకి ఆయనకి ఏంటి విభేదం, ప్రాక్టికల్గా గొడవ ఏం లేదు కదా, హోదా ఇట్లాంటివి అనుకోండి, ఇప్పుడు మరి ఏమి ఇస్తాను అనుకుండానే మళ్ళీ గెలిచారుగా, అంతకుముందు ఆ షరతుల మీద ఏమైనా కలిసారా, లేదు కదా, మరి మధ్యలో ఎందుకు వెళ్ళిపోయినట్టు. ఆ టైంలో తెలుగుదేశానికి అడ్వాంటేజ్ తేవాలని ఆయన ప్రయత్నం, అట్లాగే ఇప్పుడు భారతీయ జనతా, అలాగని తెలుగుదేశం ఏమన్నా ఆయనకి ఏమైనా ఇచ్చిందా, లేదు కదా. ఆయన వ్యూహం జగన్ అధికారంలోకి రాకుండా ఉండాలి, ఇక్కడ అట్లాగే కాంగ్రెస్ అధికారంలో రాకుండా ఉండాలి, బీఆర్ఎస్ 10 బేసులు ఇవ్వదు. ఇంకోటి కనీసం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఏమైనా సహకరించుద్దా, నథింగ్ బేసిక్ గా. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే, దేశవ్యాప్తంగా పబ్లిక్ ఆలోచనల్లో ఉన్న మార్పుని పసిగట్టి దానికి అనుగుణమైనటువంటి ఎత్తుగడ వేస్తుంది, దీర్ఘకాలిక వ్యూహాలు అనుసరిస్తుందని నాకు అనిపిస్తుంది. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, నా అంచనా ఏమనిపిస్తుందంటే బీఆర్ఎస్ తో ఏ ఒప్పందం ఉండదు వీళ్ళకి. కానీ వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే, తెలంగాణలో అబ్జర్వ్ చేస్తే, నేను గ్రౌండ్ లెవెల్లో కూడా అబ్జర్వ్ చేసినప్పుడు మోడీ అంటే ఇష్టం ఉంది, తర్వాత స్థాయిలో బండి సంజయ్కి తెలంగాణలో గ్రిప్ ఉంది, గ్రిప్ అంటే అతనంటే అభిమానం ఉంది, కానీ ఓటు కన్వర్ట్ అయ్యి చేసుకోగలిగిన స్థాయిలో గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్లో విఫలమయ్యారు. బండి సంజయ్ చేసిన తప్పు ఏంటంటే, ఇండివిజువల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు కానీ పార్టీని పోలరైజ్ చేసి గ్రౌండ్ లెవెల్గా సెట్ చేయలేకపోయాడు, తను అందరినీ కలుపుకోలేకపోయాడు. అరవిందు అతని మీద కోపమే, డీకే అరుణకి అతని మీద కోపమే. మెయిన్ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈ కాలంలో వాట్సాప్ గ్రూపులు, సెల్ ఫోన్లు, ఫోన్లు, పరుగులు ఉంటున్న దశలో తను పరిగెడుతున్నాడు కానీ మిగతా వాళ్ళందరినీ కలుపుకోడు, ఫోన్ కూడా ఎత్తడు, వాళ్ళ పక్కన పిఏ ఉంటాడు పాపం, ఆ పిఏ డిసైడ్ చేయాలి మనం బండి సంజయ్తో మాట్లాడాలో లేదో. ఈ దాంతో ఏమైపోతుంది బండి సంజయ్ యాక్టివిటీ, మనిషి మంచోడే, ఇవాళ రోజున కలుపుకెళ్ళాలి, రేవంత్ రెడ్డి లాంటి వాడు ఎందుకు ఓ పరుగులు పెడుతున్నాడు అందరినీ కలుపుకుని, ఇవాళ అదొక యుద్ధం, మానసిక యుద్ధం, అది కలుపుకెళ్ళాలి. అందులో ఇంత మహామహులు, ఒక్కొక్కళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఈటెల రాజేందర్ అయినా, డీకే అరుణ్ అయినా, అట్లాంటి వాళ్ళు అందరూ, కోమటిరెడ్డి తక్కువ కాదు, డబ్బు ఉంది, సబ్జెక్ట్ ఉంది, ప్లానింగ్ ఉంది, పోల్ మేనేజ్మెంట్ చేయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికి ఎట్లా ఉండాలి. నేనే ఆ పొజిషన్లో ఉంటే ఏం చెప్తాను,
అరుణ్ గారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతా గెలిపించే బాధ్యత మీదే, మీరు ఎవ్వండి తెచ్చుకుంటాడు తెచ్చుకోండి. మధ్యలో మన బీజేపీ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి అకామిడేట్ చేయండి, చూడండి, మీరు లిస్ట్ పెట్టరండి, నేను ఫైనల్ చేపిస్తాను. అట్లాగే కోమటిరెడ్డి గారు, మీ మనుషులు ఎవరు ఉంటారు కదా పట్టుకొచ్చుకోండి. మన బీజేపీ వాళ్ళకి ముగ్గురు నలుగురు ఏళ్ళ తరబడి కష్టపడుతున్న వాళ్ళకి వీళ్ళకి చేయండి, ఆ ఖర్చు ఆ కథ అంతా మీరే చూసుకోండి. ఈటెల రాజేందర్ మీకు మూడు నాలుగు జిల్లాలు ఇచ్చేస్తాను, అధిష్టానం చేసింది బండి సంజయ్ ఆ పని చేసి వాళ్ళందరితో మీటింగులు పెట్టుకుంటా ఉంటే మూడు రోజులకు వారానికి లోపాలు ఏంటో తీసుకెళ్లి అధిష్టానంతో మాట్లాడుతూ ఉంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అండి, చాలా సీరియస్ గా చేయాల్సిన యాక్టివిటీ. మిగతా టైం అంతా ఇతను జనంలో తిరగాలి. అట్లాగే ప్రతి చోట సభలు పెట్టడం, అందరినీ పట్టుకెళ్ళడం చేస్తే ఒక ఆర్గనైజ్డ్ కూటమిగా ఉన్నారనిపిస్తుంది. కానీ ఇతను బండి సంజయ్ ఇంప్రూవ్ అయ్యాడు కానీ పార్టీగా ఆ పోలరైజేషన్ రాదు. వాళ్ళందరూ అసంతృప్తి వల్ల అతని పక్కకి తప్పించారు, వాళ్ళు చెప్తున్న భాష అది పక్కన పెడదాం అవునా కాదన్న. కానీ ఇక్కడ బీజేపీ గ్రౌండ్ లెవెల్లో దీని ఇంపాక్ట్ ఏమైంది, మోడీ ఇంపాక్ట్ ఉంది. రేపు పొద్దున వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, పార్లమెంట్లో మనకు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ని గెలవనీయకూడదు, కాంగ్రెస్ గెలిస్తే కనుక రేపు పార్లమెంట్ టైం కూడా మనకి దెబ్బ. కాబట్టి కాంగ్రెస్ని కొట్టేస్తే ఇప్పుడు ఓడగొడితే అది కేసీఆర్కి ఫెచింగ్ అవుతుంది నోడో. కానీ ఈ ట్రిప్ కాంగ్రెస్ అయిపోతే ఇది నాలుగో టర్మ్ అవుతుంది, మూడో టర్మ్ అంతే కదా. వాస్తవంగా 2014 2018 ఈ ట్రిప్ అయిపోయింది అనుకోండి, 24తో 23తో ఇంకా కాంగ్రెస్ ఏముంటుంది, ఆంధ్రలో కాంగ్రెస్ పరిస్థితికి వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న నాయకుల్లో సగం మంది వెళ్ళి రేపు పొద్దున బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అటు దూరిపోతారు. అలాగని రేపు పొద్దున్న బీఆర్ఎస్ అయినా సపోర్ట్ చేస్తుందా పార్లమెంట్ లో, ఈ బలాన్ని అయినా వాళ్ళకి మద్దతు ఇస్తుందా? అవసరం లేదు, ఎందుకంటే జాతీయ స్థాయి రాజకీయాలలో మోడీ వర్సెస్ కేసీఆర్ తో చూసుకున్నప్పుడు మోడీకి అడ్వాంటేజ్ వస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ చూసుకున్నప్పుడు కేసీఆర్ కి అడ్వాంటేజ్ వస్తుంది. అది అక్కడ లెక్క. సడన్ గా మోడీ మీద అభిమానం పెరిగిందా కేసీఆర్ కి? మొన్న నాలుగు రోజులు ఆయన అనారోగ్యంతో ఉండి బయటకు వచ్చిన తర్వాత మాట తీరులో వచ్చిన మార్పు చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏమైనా కుదురుతుందా ఒప్పందం ఏమన్నా? రెండు కోణాలు ఉన్నాయి, ఒకటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అది అది జనంలో చర్చ అయితే నడుస్తుంది. కానీ ఇక్కడ సమస్య నాకు అనిపిస్తున్నది అయితే అండర్స్టాండింగ్లు చేసుకుంటే జనాల ఓట్లే మొబలైజ్ కావు, కాబట్టి అదేం లేదు. మెయిన్ పాయింట్ ఏముంటుంది అయ్యా అంటే వాళ్ళు ఈయన టార్గెట్ చేయట్లేదు, ఇప్పుడు టార్గెట్ బిగిన్ అవుతుంది. రేపు మోడీ తిట్టినప్పుడు మోడీని తిడతాడు, అమిత్ షా తిట్టినప్పుడు మొన్న అమిత్ షాని తిట్టారు వీళ్ళు. అట్లాగే పెద్ద నాయకులు తిడతే తిడదాం, చిన్న నాయకులు దానికి వెళ్తే డైవర్షన్ అయిపోతుంది. ఇక్కడ ఆ రూట్ లో ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నాను. ఇద్దరు కలిసి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉందా తెలంగాణ రాజకీయం? బీజేపీ బీఆర్ఎస్ గెలవడం కోసం ఎత్తుగడ వేస్తుంటే భారతీయ జనతా పార్టీ తనను తాను తగ్గించుకుంటూ బైబిల్లో చెప్పినప్పుడు తనని తాను తగ్గించుకున్నవాడు ఎదుగుదుడు అని. అంటే ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్కి వచ్చేసాం ఉప ఎన్నికలతో కానీ, జిహెచ్ఎంసీలో 40 పైగా స్థానాలు వచ్చినప్పుడు కానీ అనుకున్న టైంలో సెకండ్ ప్లేస్కి వచ్చేసాం అనుకున్న పార్టీ ఎందుకు తనను తాను తగ్గించుకోవాల్సిన అవసరం? కాంగ్రెస్ కోసం, ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం. భారతీయ జనతా పార్టీ చాలా సార్లు చేసుకునే అదే ఫైట్ కంటిన్యూ చేస్తే ఇద్దరికి థ్రెట్ క్రియేట్ చేయొచ్చు కదా. కాంగ్రెస్ ఒక్కటే ఎందుకు బీజేపీకి టార్గెట్ అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలపడిందంటే గనక జాతీయ స్థాయిలో బీజేపీకి మైనస్, జాతీయ స్థాయిలో బలపడకూడదు అది వాళ్ళ లెక్క. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఇంపాక్ట్ ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ టెంపర్ తెచ్చింది, రేపు ఇక్కడ గెలిస్తే జాతీయ స్థాయి టెంపర్ అవదా? ఇప్పుడు ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో రాకూడదని కోరుకుంటుంది బీజేపీ. కానీ మొన్న మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ గెలిచారు. అలాగని చెప్పి స్థానికంగా బలమైన పార్టీని ఎలైట్ తీసుకోవాలా? అది కొట్టచ్చు ఈజీగా. ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి మోడీని గది తెంచలేడు, కాంగ్రెస్ తెంచగలదు కదా. కానీ కేసీఆర్ తెలంగాణలో బీజేపీని అధికారంలో రాకుండా చేయగలడు, అదేవిధంగా కేసీఆర్ని కేసీఆర్ ని దెబ్బకొట్టడం కూడా వాళ్ళకి చేతచ్చు. ప్రాంతీయ పార్టీలను తొక్కడం అనేటువంటిది పెద్ద కష్టం కాదండి, కేంద్రంలో అధికారం చేతిలో ఉంటే పైకి తీసుకురావు తొక్కాలంటే తొక్కచ్చు. సాక్ష్యం తెలుగుదేశం. కానీ అలా సైలెంట్ అవడం వల్ల బీజేపీకి ఇంకా ల్యాగ్ పెరిగిపోవట్లేదా? ఇంకా మళ్ళీ ఎప్పుడో మళ్ళీ 2028లోనూ ఇంకోసారి ఇంకా దీర్ఘకాలికంగా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి సౌత్ లో? వాళ్ళ లెక్క అదే, ఏదైనా సరే లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఏం చేస్తున్నారు, ఏ వైసీపీ అన్న ఒక్క కార్పొరేటర్ అని ఇస్తుందా? ఇవ్వదు కదా. కానీ తెర వెనకాల సపోర్ట్ అనే కంటే కూడా అతన్ని ఎదిగేలా ఎందుకు చేస్తున్నారు? అంటే ఆంధ్రాలో అంత లేదు, అంత ఆధారం రాలేదు ఇంకా బీజేపీకి తెలంగాణతో పోలిస్తే రాలేదు, అక్కడ వచ్చింది కదా. తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు, ఏది తీసుకురావాలన్నా ఇవాళ రోజుల్లో మైండ్ గేమ్. ఏం త్రిపురలో సున్నా ఉన్నదా అని ఒకసారి అధికారులకు రాలేదా? బెంగాల్లో ఎక్కడ ఉన్నది ఒక్కసారిగా వచ్చేసింది.
తేవాలి వాళ్ళకి ఒక ప్లస్ కి ఇచ్చేసుకుంటే లెక్క ఉంటది. కర్ణాటక అధికారం కోల్పోయింది మరి, అంతే కదా. కానీ వాళ్ళ ఓటు ఎక్కడ తగ్గలేదుగా, 36% అట్లాగే ఉందిగా. జేడీఎస్ వచ్చేది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి. ప్రాంతీయ పార్టీలు అయితే తమతో ఉండాలి, లేకపోతే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండాలి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఈ ఒక్క ట్రిప్ కాపగలిగితే, రెండు ట్రిప్లు అయిపోయింది, మూడో టర్మ్ ఆపగలిగితే నెక్స్ట్ అది సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అనే స్టేజ్కి వచ్చేస్తుంది. అది రావడం కోసం వేస్తున్న ఎత్తుగడ మంచి చెడ అంటే ఒక్కోసారి రివర్స్ అవ్వచ్చు, సెంట్రల్ లెవెల్లో కూడా దెబ్బతినచ్చు. బట్ వాళ్ళ ఆలోచన ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నదల్లా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దక్షిణాదిలో కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే దానికి ఉత్తరాదిలో దాని వల్ల కావట్లా దక్షిణాదిలో 150 స్థానాలు సంపాదించుకోవాలి దాని ప్లాన్. అది తెలంగాణ కర్ణాటక సక్సెస్ అయితే రేపొద్దున ఆంధ్రాలోనేమో షర్మిలను అనుకున్నారు కానీ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, కానీ కేరళ కానీ మిగతా తీసుకుంటారు, ట్రై చేస్తారు సీరియస్గా. తమిళనాడు ఆల్రెడీ ఉన్నది కదా గట్టిగానే, తమిళనాడులో క్రిందటిసారి 9 ఇచ్చాడు, ఈసారి 8 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ చూపెట్టి నాకు 12 కావాలంటారు, వాడు కూడా కాదనలేని పరిస్థితి తెస్తారు. ఆ విధంగా ఈ ఏరియాలోనే టోటల్గా ఒక 150 సీట్లు సొంతగా సాధించుకుంటాడు. 100 సీట్లు ఈ 3 రాష్ట్రాల్లో సాధించుకోగలుగుతాయి, ఈ 4 రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా అవతల పక్కన ఇంకొక 20, 30, 50 వస్తాయి. 150 స్థానాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ ఐఎన్డిఏ కూటమిలో ఉన్న ఇతర పార్టీల డామినేషన్ పోతుంది. అప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి వాళ్ళందరూ సమర్థిస్తారు. లేదు కాంగ్రెస్ పార్టీ 50 దగ్గర 80 దగ్గర ఉంది, అప్పటికి మోడీ కంటే ఎక్కువ కూటమికి వచ్చినాయి అనుకోండి, అప్పుడు మమతా బెనర్జీ ప్రధానమంత్రి అడుగుతుంది, అఖిలేష్ అడుగుతాడు, వీళ్ళు బయట నుంచి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. తెలంగాణలో ఓకే, బీజేపీకి వీళ్ళకి మధ్య బీఆర్ఎస్ మధ్య ఏం జరిగిందని పక్కన పెడితే, బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్తో ఎక్కువ థ్రెట్ ఉందని ఫీల్ అవుతుందా బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ గట్టిగా అన్నా తగులుద్ది ఎన్నికల్లో అని కేసీఆర్ ఏమన్నా డిసైడ్ అయ్యారు? అలాగని కాదు, కాంగ్రెస్ థ్రెట్ అనేటువంటిది అతనికి తెలుసు, దాన్ని డౌన్ ప్లే చేసి ఇక్కడ ఆంధ్రాలో గనక వైసీపీని డౌన్ ప్లే చేసి బీజేపీతో గొడవ పెట్టుకుంటే బెటర్ అని అప్పట్లో అనుకున్నారు చంద్రబాబు నాయుడు, అది వికటించింది. ఇప్పుడు అక్కడ వికటిస్తుందా లేదనే చూడాలి. కాకపోతే కాంగ్రెస్ ఇక్కడికి మళ్ళీ ఇక్కడ బీజేపీ స్థాయిలో కాదు, అక్కడ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ శాంతం బలహీన పడ్డదాన్ని ఇవాళ రోజున పెంచుతున్నాడు కేసీఆర్, దాని వెనకాల ఒక లాజిక్ ఉంది. బీజేపీని కంట్రోల్ చేయాలంటే పూర్తిగా తను ఒక్కడిగా అయితే వల్ల కాదు, మన శత్రువుని మనమే సృష్టించుకోవాలి, అదే అక్కడ చేస్తుంది. కాంగ్రెస్ ని అధికారంలోకి రానియకూడదు, కానీ బలోపేతం చేయాలి, లేకపోతే బీజేపీ రేపొద్దున పూర్తి స్థాయిలోకి వచ్చిందా తొక్కిన ఆరదీసేస్తుంది. అందుకనే కాంగ్రెస్ ని నువ్వు ఎవరిని ఇప్పుడు రేవంత్ రెడ్డిని నాయకుడిని చేసింది కేసీఆర్ ఖచ్చితంగా. అతను ఆ రోజున ఓటుకు కోట్లు కేసులు అరెస్ట్ చేయబోతే రేవంత్ రెడ్డి స్థాయి నాయకుడు కాదు, ఆయన కూడా ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ సీటు కోసం కొట్టుకు తిరుగుతున్నాడు ఏదో పార్టీ చుట్టూ. అలాంటి దశలో తన శత్రువును తనే తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి 20 మందో 30 మందో కేసీఆర్ మనుషులు వచ్చి టికెట్లు తీసుకుంటున్నారు. రేపు పొద్దున గనక బీఆర్ఎస్ 60 స్థానాలు వచ్చినాయి అనుకోండి, 119 కావాల్సి 60 కాదు 60 వచ్చినాయి అనుకోండి, కాంగ్రెస్కి 40 వస్తే కరెక్ట్గా ఏడాది తిరిగేటప్పటికి 25 మంది వెళ్ళి చేరుతారు. అది ఎట చేసుకోవాలో వాళ్ళకి తెలుసు, ఇప్పటికీ 2 టర్మ్స్ లాక్కున్నాడే, ఈ టర్మ్ లాక్కోలేడా. కాబట్టి కాంగ్రెస్ ని పెంచాలి. కాంగ్రెస్ నుంచి కూడా వస్తున్నారు మొన్న ఆయన పొన్నాలోచి, అదేనేది అదే వస్తున్నారు అంటున్నారు. బీఆర్ఎస్ ని బలోపేతం చేసుకుంటున్నాడు, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి. బలోపేతం చేసి సీట్లు మాత్రం 40 దాటకూడదు. ఇంకోటి కాంగ్రెస్ చరిత్ర కూడా గత 40 ఏళ్లలో చూస్తే 1989లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కదా, అప్పటి నుండి ఇప్పటిదాకా లెక్క చూసుకుంటే ఏ రోజు కూడా తెలంగాణలో 60 సీట్లు రాలే కాంగ్రెస్ పార్టీ. 89, 90 వేసుకోండి, 90 to 2000, 2000 to 2010, 2010 to 2020, 30 ఏళ్ళు, ఇది ఒక 34 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అధికారం ఎంత? అక్కడ రాలే 60 సీట్లు ఎప్పుడు? ఇప్పుడు వస్తుందా? అలా రానియకుండా చూడటమే ఇక్కడ ఈయన ప్లాన్. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే బలోపేతం అయ్యే ప్రతిసారి కూడా కరెక్ట్గా సొంత పార్టీలో ఉన్న అసంతృప్తులే గొడవ సృష్టిస్తుంటాయి. బీఆర్ఎస్ ఆ విషయంలో సక్సెస్ అయింది, బీఆర్ఎస్ ఆ బలహీనతలన్నింటినీ అధిగమించి యునైటెడ్గా వచ్చేసింది. హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ అందరూ కూడా ఇప్పుడు ఒక్కతాటి మీదనే ఉన్నారు. చిన్న చితక వాళ్ళు టిక్కెట్ దొరక్కెళ్ళిపోయిన వాళ్ళే తప్పించి బలమైన నాయకులు బోల కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని ఇటు పక్కకి లాక్కొస్తున్నారు. అయితే
కాంగ్రెస్ పార్టీ అంత మాత్రాన్ని వీక్ అయిపోయేది ఏం కాదు. కానీ ఓవరాల్గా వీళ్లలో 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఆల్రెడీ జానారెడ్డికి ఒక కర్చీఫ్ వేసాడు కదా మొన్ననే, ఆల్రెడీ బట్టి విక్రమార్క ఇప్పుడు కర్చీఫ్ వేసుకుని ఉన్నాడు. ఎవడు ముఖ్యమంత్రి అనేది అధిష్టానం తేల్చదు. ఆ ఇంపాక్ట్ వలన వాళ్లలో వాళ్ళు పక్కనుండి నాశనం చేయాలని చూసుకుంటారు, అది వాడుకుందామని కేసీఆర్ చూస్తున్నాడు. ఏ మీకు ప్రాంతీయ పార్టీలకు ఒక లక్ ఉంటుంది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ గతంతో పోలిస్తే వీక్ అయింది, కానీ దారుణమైన పరిస్థితుల్లో ఏం లేదు, అంటే అధికారం కోల్పోయేంత లేదు. ఈ టైంలో పోల్ మేనేజ్మెంట్ కనుక కేసీఆర్ స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ కనుక నెగిటివ్గా అడ్డం తిరిగి కూర్చుంటే ఇతను పోల్ మేనేజ్మెంట్ చేయలేడు. కానీ బీజేపీ సైలెంట్గా ఉంటే కాంగ్రెస్ కంట్రోల్ చేసి పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతాడు కదా. ఇది ప్రస్తుతం నడుస్తుంది. వెయిట్ చూద్దాం. తెలంగాణ రాజకీయాలు అయితే చాలా హాట్గా ఉన్నాయి. కేసీఆర్కి నిజంగా బీజేపీకి మధ్య ఏమైనా జరుగుతుందా, లేదంటే కాంగ్రెస్నే టార్గెట్గా రాజకీయాలు నడుపుతున్నారా? ఏదైనా జరగచ్చు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో చూద్దాం జరుగుతుంది.